हेलो फ्रेंड्स, गुड मॉर्निंग ऑल, वेलकम टू आवर चैनल शाकामृतम। ईरोजु वीडियो लो चला ईजीगा चेसुकुने पोरचुकूटु एला चेयालो चूपिस्तानु। इदी मेड्रास वैपु कोंचेम एक्कुवगा चेसुकुंटारु, मसालास एक्कुवगा लेकुंडा सिंपल गा चेसुकोवच्चु। इदी रोटी लोकी कानी राइस लोकी कानी चाला टेस्टीगा उंटुंदी। मुंदुगा बाणली पोयि मीद पेट्टुकोनि दीनिलो अर कप्पु शुभ्रं चेसुकुन्न पेसरपप्पु वेसुकोवालि। దీనిలో ఒక కప్పు నీళ్లు పోసుకొని హైలో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి। పెసరపప్పుని మూత పెట్టుకొని బాయిల్ చేసుకుంటే త్వరగా బాయిల్ అయిపోతుంది। కాసేపు బాయిల్ అయిన తర్వాత పైన నురగలాగా ఫామ్ అవుతుంది, దాన్ని డిస్కార్డ్ చేసేయాలి। ఒకసారి దీన్ని నురగ తీసేస్తే వాటర్ అంతా కూడా క్లియర్ అయిపోతాయి। తర్వాత మనకి నచ్చినట్లు చేసుకోవచ్చు। ఒకసారి వాటర్ అంతా క్లియర్ చేసుకున్న తర్వాత దీనిలో అవసరం అనుకుంటే కాస్త నీళ్లు పోసుకొని పప్పుని బాయిల్ చేసుకోవాలి। పప్పు మరీ మెత్తగా బాయిల్ అవ్వకూడదు, కొంచెం పలుకుగా ఉన్నప్పుడే దీనిలో మనము దొండకాయ ముక్కలు వేసుకోవాలి। దొండకాయలు కొంచెం లేతగా ఉండేవి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి। లేతగా ఉండేవైతే పెసరపప్పుతో పాటు త్వరగా ఉడికిపోతాయి, అదే ముదురువైతే ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది। దొండకాయలు వేసిన తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని వీటన్నిటిని మెత్తగా బాయిల్ చేసుకోవాలి। పప్పుని దొండకాయల్ని బర్నర్ మార్చుకొని ఈ బర్నర్ మీద చిన్న పాన్ పెట్టుకొని దీనిలో ఒక 3 స్పూన్లు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి। మినపప్పుని సన్నటి సగం మీద దోరగా రంగు మారే వరకు వేయించుకోవాలి। ఇవి రంగు మారి వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది, అంత బాగా వేయించుకొని దీనిలో మనకి కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి। దీనిలో మనం ఎటువంటి ఎండు కారం కానీ వేసుకోం కాబట్టి పచ్చిమిరపకాయలే కారానికి తగ్గట్టు వేసుకోవాలి। ఇక్కడ నేను 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను। తర్వాత స్టవ్ కంప్లీట్గా ఆఫ్ చేసిన తర్వాత దీనిలో పచ్చి కొబ్బరి వేసుకోవాలి। పచ్చి కొబ్బరికి వెనకాల ఉండేదంతా కూడా బ్రౌన్ పార్ట్ తీసేసుకొని వేసుకున్నాను। ఇది ఆల్మోస్ట్ ఒక చిన్న కొబ్బరి చిప్పని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను। ఒకసారి బాణలిలో తిప్పేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి। ఈ విధంగా చల్లార్చుకున్న మినపప్పు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి। ఇది మనకి వీలైనంత స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి। ఎక్కడా పలుకు లేకుండా అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది। వీడియోలో చూపించిన విధంగా ఈ మూడింటిని మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఈలోపు మనకి పెసరపప్పు, దొండకాయలు కూడా మెత్తగా ఉడికిపోతాయి। ఇలా ఉడికిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మినపప్పు మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి। ఈ మినపప్పు మిశ్రమం దొండకాయల్లో పెసరపప్పులో బాగా కలుపుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి। ఇందులో వేసినవన్నీ కొంచెం చిక్కబడేవి కాబట్టి మనకి కన్సిస్టెన్సీకి సరిపడినట్లు వాటర్ యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను। ఇది చల్లారిన తర్వాత కూడా చిక్కగానే అవుతుంది కాబట్టి చూసుకొని కొద్దిగా పలచగా ఉండగానే స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి। మనం వేసుకున్న వాటర్ ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకొని దీన్ని స్టవ్ మీద నుంచి దించేసుకొని పోపు పెట్టుకోవాలి। పోపు కోసం ఒక చిన్న బాణలిని పెట్టుకొని దానిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకోవాలి। దీనిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి। ఎండుమిరపకాయలు 3 నుంచి 4 వరకు వేసుకోవచ్చు। ఎండుమిరపకాయల ఫ్లేవరు ఆయిల్కి పట్టి మనకి పొరచుకూట అనేది కొంచెం మంచి ఫ్లేవరు, టేస్ట్ వస్తుంది। దీనిలో చివరిగా కరివేపాకు వేసుకొని ఇష్టమున్న వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు।
నేను ఇంగువని యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఇంగువని అవాయిడ్ చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా కరివేపాకు మాత్రం వేసుకోవాలి. అప్పుడే మనకి పొరచకూట అనేది మంచి ఫ్లేవర్తో వస్తుంది. ఇలా పోపు తయారు చేసుకున్న తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకుంటే మనకి పొరచకూట మసాలా సేవీ లేకుండా సింపుల్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి కర్రీ చేసుకుంటే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, అలాగే చేసుకోవడం కూడా చాలా సులభంగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చినట్లయితే మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. శాకామృతం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.